హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ దొండకాయలతో ఉల్లికారం చేసాము, చాలా బాగుంటుంది. ఇది దేంట్లోకైనా కానీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యే విధంగా చాలా మంచి రుచిగా ఉంటుంది. ఇది ఏంటంటే చూడటానికి ఎలా ఉంటుంది కానీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఓకేనా? అన్నంలో కానీ దేంట్లోకి అయినా కానీ ఈ విధంగా చిక్కగా కలిసిపోయి మంచి రుచినిస్తుంది. ఇది పుల్ల పుల్ల కారకారంగా రకరకాలుగా తింటే ఒక్కసారి ఆ రుచి అప్పుడు అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మనం దీన్ని ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఓకేనా? వీడియోలోకి వెళ్దామా. ముందుగా ఏంటంటే ఒక గిన్నె తీసుకునేసి దాంట్లోకి నీళ్లు పోసుకుందాం, అంటే మీ దగ్గర ఏది ఉంటుంది. ఓకేనా? అందులో మనం ఇప్పుడు తెచ్చిపెట్టుకున్న దొండకాయల్ని వేసుకునేసి వీటిని ఏంటంటే బాగా కడుక్కోవాలి. ఎందుకంటే మీద జిడ్డు అలాంటివన్నీ బాగా చెత్త చెత్తగా ఉంటుంది. ఏంటంటే కూరగాయలు తెచ్చే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి దీని గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే వీటిని నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకునేసి ఇప్పుడు వీటిని ఏంటంటే మనం శుభ్రంగా కట్ చేసుకోవాలి. అది దొండకాయలను కూడా మనం తీసుకొచ్చుకునేటప్పుడు చూసుకోవాలి. ఓకేనా? అవి కూడా కొన్ని చేదు ఉంటాయి దొండకాయలు, కొన్ని మంచి రుచి ఉంటాయి, అవి గమనించుకునేసి తెచ్చుకోవాలి. ఓకేనా? అది కూడా మంచి పాకం మీద ఉండేటైతే సూపర్ రుచి వస్తుంది. అందుకనేసి నేను ఎప్పుడైనా సరే కూరగాయలకు వెళ్ళినప్పుడు నేనే స్వయంగా ఏరుకొని మరీ తీసుకొచ్చుకుంటాను. మంచి పాకం మీద ఉండేటి ఈ టైప్లో ఉంటుందంటే సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మనం వీటిని ఒక్క కాయని నాలుగు భాగాలుగా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటే దీనికి అనుగుణంగా ఉంటుంది, అందుకనే ఈ టైప్లో కట్ చేశాను. మరీ లావుగా ఉంటే ఒక కాయని ఆరు భాగాలుగా కూడా ఎనిమిది భాగాలుగా కూడా చేసుకోవచ్చు, అది వాటి సైజును బట్టి. ఈ టైప్లో మనం కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసేసి ఒక ఫ్యాన్ పెట్టుకుందాం. ఫ్యాన్ పెట్టుకున్నాక దాన్ని కాస్త వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఒక స్పూను ధనియాలు వేసుకుందాం. ఒకటి రెండు స్పూన్లు మనం తెల్ల నువ్వులు కూడా వేసేసి ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం. ఒక 10-12 ఎండుమిరపకాయలు వేసి వీటిని ఏంటంటే మనం బాగా వేగనివ్వాలి. ఏంటంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కాస్త అలా కలబెడుతూ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎర్రగడ్డల్ని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకునేసి మనం దీంట్లో ఒక స్పూను మందం నూనె వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇవి వేగటానికి ఏంటంటే అనుగుణంగా ఉంటుంది. అంటే ఎర్రగడ్డలు ఎండుమిరపకాయలు వేగాలి కాబట్టి ఈలోపు మనం చింతపండు ఒక నిమ్మకాయ సైజు కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. దాన్ని ఈ విధంగా విడదీసి ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి ఒక 10-15 నిమిషాలు నానబెట్టాలి. అప్పుడేమవుతుందంటే తొందరగా మనకి రసం తీయడానికి అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి, సరిపోతుంది. ఈ టైప్లో వస్తే చాలు, మరి ఎక్కువ కూడా వేగే అవసరం లేదు. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసి ఒక ప్లేట్లో వేసుకునేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేద్దాం, చల్లారాలి కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో ఒక 2 గంటల మందం నూనె పోసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఇందాక ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నాం దొండకాయల్ని అవిటిని దీంట్లో వేసేసి వీటిని ఏంటంటే మనం బాగా ఫ్రై చేసుకోవాలి, ఏంటంటే సూపర్గా వేగేదాకా. ఓకేనా? అందుకు ఇప్పుడు చిటికెడు పసుపు వేసి ఒక స్పూను మందం సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా ఇవి మగ్గుతాయి. అందుకోసం ఇవి మగ్గేటప్పు ఇప్పుడు చల్లార పెట్టుకున్న ఇందాకైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో ఎర్రగడ్డలు ఎండుమిరపకాయలు ఇవన్నిటినీ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఫ్రై చేయడానికి మనం ఏం చేద్దామంటే ఒక తెల్లగడ్డను తీసుకునేసి దాన్ని ఈ విధంగా పాయలుగా తీసి అందులో వేసి తొక్కు తీసే అవసరం లేదు. చిటికెడు సాల్ట్ వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ టైప్లో గట్టిగా. ఓకేనా? నీళ్లు వేసే అవసరం లేదు. ఇదేంటంటే చిక్కగా మంచి గ్రేవీతో ఉండే కూర కాబట్టి సూపర్గా ఉంటుంది అన్నట్టు ఈ టైప్లో సరిపోతుంది. ఇప్పుడు మనం చూడండి వీటిని దొండకాయలు ఏంటంటే ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వేగనివ్వాలి. మంట హైలో అస్సలకే పెట్టకూడదు. మంట హైలో పెడితే ఏంటంటే దొండకాయలు తొందరగా మాడతాయి తప్ప లోపల ఉడకవు. ఓకేనా? చూడండి, అలా అనగానే ఇలా తునిగిపోయి అది మనం వేగేటప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఎండుమిరపకాయలు ఎర్రగడ్డలు పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని దీంట్లో వేసేసుకునేసి మీదకించి కరివేపాకు కొంచెం మంచి స్మెల్ వచ్చి చూసుకుని వేసుకునేసి ఈ టైప్లో అదుముకుంటూ మొత్తానికి కూడా కలిసే విధంగా బాగా
కలబెడుతూ ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మనం ఏం చేద్దామంటే చింతపండుని ఇందాక నానబెట్టుకున్నాం కదా, దాన్ని పిసికి రసం తీసి రెడీ చేసి పెట్టుకుందాం. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మూత తీసి చూడండి, ఈ విధంగా సూపర్గా ఫ్రై అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఒక చుక్క కూడా నూనె లేకుండా గట్టిగా అవుతుంది కదా. ఇప్పుడు ఆ అయ్యేదాకా వేగనిచ్చి చింతపండు రసాన్ని ఇందాక మనం చిక్కగా తీసి పెట్టుకునేసి దీంట్లోకి వేసాం కదా, ఇప్పుడు వేసినాక బాగా ఉడకనిచ్చి కాసేపు మీదకించి కొత్తిమీర చల్లుకుందాం. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉడకనివ్వాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. చూడండి ఈ టైప్లో వస్తుంది. ఈ టైప్లో వచ్చినప్పుడు ఆ స్మెల్ అన్నది మనకు అర్థమవుతుంది, ఉప్పు సరిపోయిందా లేదా అవన్నీ కూడా ఆ స్మెల్లో అర్థం అవుద్ది. దాన్ని బట్టి మనం కావాలా వద్దన్నది ఉప్పు కూడా వేసుకునేసి వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది, సూపర్గా థిక్ గ్రేవీతో సూపర్గా ఉందన్నట్టు. ఇది దేంట్లోకైనా కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, మర్చిపోవద్దు. ఆఖరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.